హలో సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లెక్స్ బై చిన్నారి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా అజియోలో జియోలో చాలా డేస్ నుంచి సేల్ అయితే జరుగుతుంది నియర్లీ ఫిఫ్టీన్ డేస్ నుంచి సేల్ అయితే జరుగుతుంది ఇవాళ ఈ వీడియోలో అయితే నేను రీసెంట్గా విస్లీజ్ చేసుకున్న కొన్ని బ్లౌజ్ మోడల్స్ అయితే మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను చాలా వెతికి కొన్ని మోడల్స్ అయితే విశ్లీజ్ చేసుకున్నాను నాకు నచ్చినవి అవి మీతో షేర్ చేస్తాను ఇన్ కేస్ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయొచ్చు లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను సో ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి జస్ట్ స్క్రోల్ చేస్తుంటే కనిపించింది అనమాట చాలా మంచిగా అనిపించింది మనకి ఆర్గెన్జా మోడల్లో వస్తుంది అండ్ ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది కదా ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు కాస్త మల్టీ కలర్ వచ్చింది కాబట్టి అన్ని సారీస్ మీదకి కూడా సెట్ అవుతుంది అండ్ కాస్ట్ కూడా కూపన్ యూజ్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది సేల్ని బట్టి కాస్ట్ కూడా వేరీ అవుతూ ఉంటుంది అనమాట ఇందులో మనకి చాలా కలర్సే ఉన్నాయి కావాలి అనుకుంటే చెక్ చేయండి అండ్ ఇప్పుడైతే నా విష్ లిస్ట్లో ఉన్న కొన్ని బ్లౌజెస్ అయితే మీతో షేర్ చేస్తాను మన ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి డ్రై స్టేట్ బ్రాండ్ నుంచి సో బాగుంది కదా మంచి ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసింది అనమాట ఇది కూడా మనకి ఆర్గెన్జా ఫ్యాబ్రికే వస్తుందని అనుకుంటున్నాను డ్రై స్టేట్లో ప్రోడక్ట్స్ బాగుంటాయి ఇది వరకు అయితే ట్రై చేస్తున్నాను అండ్ బ్యాక్ నెక్ కూడా చాలా డిఫరెంట్గా మంచి ప్యాటర్న్లో వచ్చిందనమాట బో అసెంట్తో సో బాగుంటుంది అనిపించింది ఇది కూడా మనకి అన్ని శారీస్ మీదకి కూడా సెట్ అవుతుంది కాస్త ఫ్లోరల్ ప్రింట్ ఎక్కువగా ఉంది అండ్ మల్టీ కలర్ వచ్చింది కదా సో బాగుంటుందని అనుకుంటున్నాను అండ్ నేనైతే ఈ బ్లౌజెస్ అయితే ఆర్డర్ చేసుకోవట్లేదు బికాస్ నేను ఎక్కువగా శారీస్ అనమాట సో అవన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి అందుకని చెప్పి ఆర్డర్ చేసుకోవట్లేదు బట్ నాకు నచ్చినవైతే మీతో షేర్ చేస్తున్నాను మీకు నచ్చితే మీకు యూస్ అవుతాయా అనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట అండ్ కాస్ట్ కూడా మనకి కూపన్ యూజ్ చేస్తే ఫోర్ హండ్రెడ్ రూపీస్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా తగ్గే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సేల్ని బట్టి అనమాట ఇక్కడ మెటీరియల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు రిటర్న్స్ అండ్ ఎక్స్చేంజ్ పీరియడ్ కూడా ఫిఫ్టీన్ డేస్ ఉందన్నమాట ప్రతి ప్రోడక్ట్కి డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఎక్స్చేంజ్ అండ్ రిటర్న్ పీరియడ్స్ సో తప్పకుండా చెక్ చేసుకోవడం అయితే చాలా మంచిది అండ్ సెకండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదైతే ఫుల్లీ ఎంబ్రాయిడరీ వచ్చిన బ్లౌజ్ అనమాట మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఆల్ ఓవర్ బ్లౌజ్ దీనికి స్లీవ్స్ వస్తాయా లేదా అనేది ఐడియా లేదు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదనమాట ఆర్డర్ చేసుకొని చూడాలి అండ్ కింద కూడా టాజల్స్ మంచిగా ఇచ్చారు సో అదైతే నాకు చాలా నచ్చింది చాలా రిచ్ లుక్ అయితే ఉంటుంది ప్లెయిన్ కలర్ఫుల్ శారీస్ మీదకి కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ అయితే అండ్ మంచిగానే ఉంటుంది అనుకుంటున్నాను క్వాలిటీ అయితే కాస్ట్ కూడా మనకి ఫోర్ ఫార్టీ రూపీస్ అయితే ఉంది సేల్ని బట్టి కూపన్స్ కూడా మారుతూ ఉంటాయి కాబట్టి అవైలబుల్గా ఉన్న కూపన్స్తో పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ సైజ్ కూడా వేరే సైజ్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ దీనికి కూడా మనకి ఫిఫ్టీన్ డేస్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ పీరియడ్ అయితే ఉంటుంది మీకు ఇన్ కేస్ ప్రోడక్ట్ నచ్చితే స్క్రీన్షాట్ తీసుకొని అదర్ వెబ్సైట్స్లో కూడా సెర్చ్ చేసి చూడండి ప్రైస్ కంపేర్ చేసుకొని పర్చేస్ అయితే చేసుకోండి అండ్ నెక్స్ట్ నా విషలో ఉన్న ప్రోడక్ట్ వచ్చేసి అనమాట ఇది కూడా నాకు చాలా చాలా నచ్చింది ప్లెయిన్ బ్లాక్ శారీ మీద వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట బ్లౌజ్ ప్యాటర్న్ చూసారా చాలా మంచిగా వచ్చింది ఇక్కడ వేస్ట్ దగ్గర కూడా అండ్ స్లీవ్స్ ప్యాటర్న్ కూడా కాస్త డిఫరెంట్గా ఉంది బ్యాక్ అంతా కూడా మనకి బటన్స్ లాగా ఇచ్చారు సో ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ మనకి కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుందని చెప్పి రాశారన్నమాట కింద ప్రోడక్ట్ డీటెయిల్ సో ఎలా వస్తుంది ఏంటి అనేది ఆర్డర్ చేసుకొని చూడాలి నేను ఎలాగో యూస్ చేయట్లేదు కాబట్టి బ్లౌజెస్ అండ్ శారీస్ ఆర్డర్ చేసుకోవట్లేదు సో ఇప్పటికే చాలా ఉండిపోయాయి అలాగే యూస్ చేయని ప్రోడక్ట్స్ అన్ని కూడా సో ఇవి కూడా తెప్పించుకొని వేస్ట్ అయిపోతాయని చెప్పి నేను ఆర్డర్ చేయట్లేదు అనమాట ఇలాంటి సజెషన్స్ మీకు ఇంకా కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో అయితే పింక్ చేయడం అసలు మర్చిపోకండి సో దట్ నేను ఇంకా చాలా చాలా మంచి కలెక్షన్ అయితే మీతో షేర్ చేస్తాను అండ్ కమింగ్ టు అవర్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఇదైతే నార్మల్ ప్లెయిన్ పింక్ టాప్ అనమాట ఇదైతే మనకి ప్రోడక్ట్ డిస్క్రిప్షన్లో కాటన్ అని రాశారు బట్ ఫ్యాబ్రిక్ అయితే నాకు అలా కనిపించట్లేదు లైట్గా ఉలెన్ ఫ్యాబ్రిక్ లాగా అనిపిస్తుంది ఇది కూడా చాలా బాగుంటుంది వైట్ శారీ అలా వేసుకున్నప్పుడు కూడా అన్ని వాటి మీదకి మ్యాచ్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట కాస్ట్ కూడా చాలా రీజనబుల్గానే ఉంది ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట కాస్త వెస్ట్రన్గా మనం శారీని స్టైల్ చేయాలి అనుకుంటే ఇలాంటి బ్లౌజెస్ అయితే బాగుంటాయి అని నా ఒపీనియన్ అండ్ ఇవాళ ఈ వీడియోలో చూపించే కలెక్షన్ అంతా కూడా మనం శారీస్ మీదకే కాదు ఇంకా క్రాప్ టాక్స్ లాగా కూడా యూస్ చేయొచ్చు అనమాట బాగుంటాయి లెంత్ కూడా మనకి కాస్త ఎక్కువగానే వస్తుంది కాబట్టి మంచిగా యూస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇది ఇది కూడా చాలా బాగా నచ్చింది నాకు కాస్త డిఫరెంట్ మోడల్లో ఉంది కదా లెహంగా పై కూడా మనం యూస్ చేసుకోవచ్చు హ్యాపీగా అండ్ శారీస్ పై కూడా బాగుంటుంది బ్లౌజ్ బ్యాక్ సైడ్ అయితే మనకి ఎలాస్టిక్ ఇచ్చారు వేస్ట్ దగ్గర అండ్ అది కవర్ చేస్తూ కాస్త బౌ డీటైలింగ్ కూడా ఇచ్చారనమాట చాలా బాగుంది కాస్ట్ కూడా చాలా రీజనబుల్ టూ సెవెంటీ రూపీస్కే వస్తుంది మనకి బూమ్ కూపన్ యూజ్ చేస్తే అండ్ ఇవాళ చూపించే అన్ని ప్రోడక్ట్స్కి కూడా మనకి ఫిఫ్టీన్ డేస్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ పాలసీ అయితే ఉంటుంది ప్రోడక్ట్ నచ్చితే హ్యాపీగా ఆర్డర్ చేసుకొని ఇన్ కేసు వచ్చిన తర్వాత నచ్చకపోతే హ్యాపీగా రిటర్న్ చేసుకోవచ్చు అనమాట అండ్ మన నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇదైతే స్లీవ్లెస్ ఇష్టపడే వాళ్ళ కోసం బాగుంటుంది అనమాట వైట్ శారీ కానీ బ్లూ శారీ కానీ అలా వేసుకొని వేసుకుంటే నేనైతే స్లీవ్లెస్ అంతగా ఇష్టపడను బట్ నాకు ఈ మోడల్ అయితే చాలా బాగా నచ్చింది అందుకే సేవ్ చేసి పెట్టుకున్నాను ఇందులో మనకి ఇంకొక కలర్ ఆప్షన్ కూడా ఉంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ కూపన్ యూజ్ చేసిన తర్వాత ఇంకొక కలర్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ వస్తుంది అండ్ కమింగ్ టు అవర్ నెక్స్ట్ ప్రోడక్ట్ అండ్ లాస్ట్ ప్రోడక్ట్ ఇదైతే రెడ్ బ్లౌజ్ అనమాట ఇది కూడా చాలా బాగుంది కదా బ్లౌజ్ మోడల్ మనకి బాడీ పార్ట్ అంతా కూడా కాటన్ మెటీరియల్ వస్తుంది అండ్ స్లీవ్ పార్ట్ అంతా కూడా మనకి జార్జెట్ మెటీరియల్ అయితే వస్తుంది ఫుల్ స్లీవ్స్ అయితే వస్తాయి ఇది కూడా చాలా బాగుంటుంది మంచిగా స్టైల్ చేసుకుంటే అండ్ డిఫరెంట్ డిఫరెంట్ స్లీవ్ ప్యాటర్న్ ఇష్టపడే వాళ్ళకు కూడా మంచి మోడల్ అనమాట బ్యాక్ సైడ్ నెక్ అయితే కాస్త హై నెక్ ఇచ్చారు ఇంకా డీప్ ఉందంటే ఇంకా చాలా బాగుండేది దీని కాస్ట్ కూడా మనకి రీజనబుల్గానే ఉంది ఫోర్ నైంటీ రూపీస్ కూపన్ యూజ్ చేసిన తర్వాత అండ్ మనం స్టిచ్ చేసుకోవాలి అన్న కూడా అంతే తీసుకుంటున్నారు నియర్లీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటున్నారు కదా సో ఇవైతే బెటర్ చాయిస్ అని నా ఒపీనియన్ అండ్ మంచి ఫినిషింగ్ కూడా వస్తుంది కదా ఎలాగో సో హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు అనమాట ఇది వాళ్ళి కలెక్షన్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్